ఉన్నటువంటి పరిస్థితి సార్, మంత్రి పదవుల దీనికి సంబంధించి సార్. పాపం నేనే మంత్రి, నాకే మంత్రి సార్. ఇది సినిమా కూడా ఉన్నట్లుంది కదా, నేనే మంత్రి, నేనే రాజు, నేనే మంత్రి అని. పాపతో ఇక్కడ ఏంటంటే నాకే మంత్రి, నేనే మంత్రి అని చెప్పని పాపం అందరూ కూడా పాపం ఆలోచనలో ఉన్నారు. మురళి ఉన్నట్లున్నాడు. మురళి, నాకే మంత్రి, నేనే మంత్రి, ఏంటి పాపం అందరూ ఎవరికి వారు ఇంకా బల దాంట్లో అయితే ఇంకా బలంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏంటి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి సార్? మొత్తం మీద క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అనేది టెన్షన్ అయితే క్రియేట్ చేసింది సార్. అందరూ ఒకవైపు ఆశావాహుల్లోనూ, మరొక వైపు క్యాబినెట్ మంత్రుల్లో కూడా కొంత టెన్షన్ అయితే క్రియేట్ చేస్తుంది సార్. ఎవరిని ఉంచుతారో, ఎవరిని పీకేస్తారో, కొత్తగా ఎవరు వస్తారో, మనం ఆశలు పెట్టుకున్న వారిని ఎవరికి వరం వస్తుందో అనే దాంట్లో అందరూ కూడా టెన్షన్లో ఉన్నారు సార్. సార్ ఏదైనప్పటికీ కూడా అంతా కూడా దైవబలం, దైవశక్తి ఉంటేనే ఏది సాధ్యం కాదని నమ్మేటువంటి తెలుగువారు సహజంగా, అలాగే మంత్రులు కూడా చివరికి దేవుడిపై భారం వేసి గుళ్ళు చుట్టూరు, లేకపోతే హోమాలు, లేకపోతే అమ్మవారి ఆలయాలు చుట్టూరు ప్రదక్షిణలు చేస్తూ పూజలు చేస్తూ ఎవరికి వారే వారి ప్రయత్నాల్లో పూర్తి స్థాయిలో నిమగ్నం అయిపోయారు సార్. అయితే దేవుడు వరం ఇచ్చిన పూజారి కరుణించాలని చందాన్ని మరి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కరుణిస్తారో, ఎవరికి వరం ఇస్తారో అనేది మాత్రం 11వ తారీఖు వరకు వేచి చూడాలి సార్. అయితే ఈ నెల 7వ తేదీన క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు సార్. క్యాబినెట్ సమావేశంలో దాదాపుగా కూడా కొనసాగే మంత్రులు ఎవరు, ఎవరికి మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలుకుతున్నారనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అందరికీ కూడా అధికారికంగా ఆయన ప్రకటిస్తారని కూడా ఒక సమాచారం నడుస్తుంది సార్. క్యాబినెట్ సమావేశం అయిపోయిన తర్వాత మంత్రులందరితోటి కూడా కొద్దిసేపు పిచ్చాపాటేగా చిట్చాట్ చేస్తూ కూడా ఎవరెవరిని కొనసాగిస్తున్నాను, వారిని కొనసాగించడం గల కారణాలేంటి, ఎవరెవరిని తొలగిస్తున్నాను, వారికి ఎటువంటి ప్రాధాన్యత ఇస్తాను, పార్టీలో మీకు ఎట్లాంటి భవిష్యత్తు ఇస్తాను, వీటన్నిటిని కూడా ఆ రోజు దాదాపుగా కూడా క్యాబినెట్ మంత్రులకు ఒక ఉపశమనం కలిగించే విధంగా ఒక ఆయన మాట్లాడే విధానం ఉంటుందని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరుగుతుంది సార్. 8వ తారీఖు గవర్నర్తో భేటీ ఉంది. ఆ భేటీలో గవర్నర్ని 11వ తారీఖు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయాలని, ఆయనకు ఆయన దృష్టికి కొత్త మంత్రివర్గానికి సంబంధించిన అంశాలని తీసుకెళ్తారని కూడా మొత్తం మీద చర్చ అయితే నడుస్తుంది సార్. మొత్తం మీద 11వ తేదీన క్యాబినెట్ కూర్పు జరుగుతుందని భావిస్తున్నారు సార్. అందులో కూడా 11వ తారీఖు మంచి రోజు, దశమి గడియలు కూడా ఉండటం నేపథ్యంలో దాదాపుగా కూడా అందరూ దాన్ని అయితే నమ్ముతున్నారు, అధికారికంగా ప్రకటించవలసి ఉంది సార్. అయితే నిన్న ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసినటువంటి ప్రకటన ఏది ఉందో ఆ ప్రకటన ప్రస్తుతం క్యాబినెట్ లో ఉన్నటువంటి ఎక్కువ మంది మంత్రుల్లో కొంత నిరాశను కలిగించింది సార్. ఎందుకంటే చాలా ఎక్కువ మంది బయటకు పంపిస్తాము, ఎక్కువ మంది మార్పులు ఉంటాయని చెప్పిన మాట ఏదైతే ఉందో దాదాపుగా కూడా ఆయన చెప్పారంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనసులో ఉన్నమాట ఆయన చెప్తారన్న నేపథ్యంలో చాలా మంది ప్రస్తుత క్యాబినెట్ లో ఉన్నారంతా కూడా నిరుత్సాహంలో ఉన్నట్టుగా తెలుస్తుంది సార్. అయినప్పటికీ కూడా చివరి నిమిషం వరకు కూడా ఉన్నటువంటి అన్ని సోర్స్ లోనూ కూడా ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారు. అదే విధంగా కూడా కొత్తగా క్యాబినెట్ లోకి రావాలని ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారు కూడా వారి వారి సోర్సులను పెంచుకుని ఒకవైపు దైవం చుట్టూ, మరొకవైపు ఉన్నటువంటి పరిచయాలు, స్నేహాలను దగ్గరగా చేర్చుకుని పెద్ద ఎత్తున రికమెండేషన్ చేసుకుని క్యాబినెట్ లోకి వచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు సార్. ఎవరికైనా సార్ ఒకసారి ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత క్యాబినెట్ లో చేయాలని ఒక కోరిక ఉంటుంది. ఆ కోరికను తీర్చుకోవడానికి రోజు రోజుకి గడువులు దగ్గర పడుతున్న నేపథ్యంలో కొత్త వారు ఒక వారి ప్రయత్నాలు వారు బిజీగా ఉంటే ఉన్నవారు నిలబెట్టుకునేందుకు వారి ప్రయత్నాలు వారు బిజీగా ఉన్నారు సార్. అల్టిమేట్ గా ముఖ్యమంత్రి గారి ఎవరిపై వరం కురిపిస్తారని వేచి చూడాలి సార్. ఓకే రైట్, చూద్దాం. నాకు నిన్న మనం ఏదో మంత్రుల గురించి చెప్తూ ఎవరి పేరు చెప్పుకుంటే ఎవరి పేరు చెప్పేవంటాను. నాకెవరో ఒక ఎమ్మెల్యే శాసనసభ్యులు ఫోన్ చేసి ఏంటండి మీకు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా, మీకు వాళ్ళకి ఇస్తున్నారా అని చెప్పని, నాకు ఎవరని చెప్పని మీకు ఎవరైనా చెప్పారా అన్నారు. ఏమనండి నా తెలవదండి అని అంటే, అదేంటి మీ మురళి చెబుతున్నాడు ఆడి నుంచి వాళ్ళ పేర్లు ఉన్నాయి అని చెప్పని, నా పేరు చెప్పలేదు. మీకు ఏమైనా మురళికి కానీ మీకు కానీ ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చెప్పారా అని అడిగారు. నాకైతే చెప్పలేదండి అని అన్నా. అంటే ఆయన అన్నాడు కదా నేనే మంత్రి రాసి పెట్టుకోండి, నాకే ఇస్తున్నారు, వాళ్ళకి ఎట్టేస్తారండి, వాళ్ళకంటే సీనియారిటీ నాకు ఎక్కువ, నేను కష్టపడ్డాను పార్టీ కోసం ఎక్కువ పనిచేశాను అన్నారు. సరేనండి మీకే ఇస్తున్నారనుకున్న సంతోషండి, మీతోటి మాకు ఎందుకు లేని అని చెప్పాను నేను కూడా. అందుకని చెప్పని మనం ఏదైనా పేర్లు చెబితే అందరి పేర్లు చెప్పు, నువ్వు వాళ్ళు ఇవ్వట్లేదు ఏడు ఇవ్వట్లేదు వాళ్ళు ఒప్పుకోవట్లేదు అసలు. నేను అందుకే నేనే మంత్రి అంటున్నారు ఆయన. ఇక మా జగన్మోహన్ రెడ్డి గారు నేనే మంత్రి అంటున్నారు. మరి ఇది ఎట్లా ఉందంటే ఈయనకి ఈయన పేరు చెప్పలేదు అన్నందుకు కోపం కంటే కూడా ఆయన పేరు చెప్పారని కోపంగా ఉంది ఆయనకి. సరే నేనే మాట సరేలేండి, ఎవరికి ఇస్తే మంచిది కదా, సంతోషం లేండి అని చెప్పా. అట్లా ఉంది. సరే నెక్స్ట్ మురళి, ఏంటి ఇప్పుడే కైక్లూరు